నమస్తే ధాత్రి మహతీ ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం శ్రీ చైతన్య నారాయణ కోచింగ్ కొన్ని పరీక్షల ఫలితాల తర్వాత వాళ్ళిచ్చే ప్రకటనల గురించి మా నాన్న తెలుగు ఆచార్యుడు కావడం వల్ల ఇప్పటికీ చదువు సంజలే మాటల్లో మొదటి పాయింట్గా ఉంటాయి మొదట్లో నాకు చాలా చికాక్గా ఉన్న నెమ్మదిగా అందులో విలువ తపన తెలిసే అయితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది అక్షరదోషాలు లేకుండా అన్వయ దోషాలు లేకుండా ఒక్క వాక్యమైనా రాసి ఆయన మెప్పు పొందుదామని ప్రయత్నిస్తూ ఉంటారు ప్రతి వాక్యంలో ఒక తప్పుని ఎత్తి చూపుతూనే ఉంటారు ఇక లాభం లేదనుకుని రాసిన వాటిల్లో తప్పులేమిటి అని అడుగుతున్నాను ఆయన ఓపిక్గా చెబుతూ ఉంటారు ఎంతైనా టీచింగ్ ప్రొఫెషన్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి చదువుకోవాల్సిన వయసులో చదువుకోకపోతే చదువు అవసరం లేని వయసులో ఎక్కువ చదువుకోవాల్సి వస్తుంది ఎవరి కర్మకి ఎవరి బాధ్యులు వైద్య విద్య ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ ఫలితాలు వచ్చిన మరుసటి రోజు పత్రికలు తిరగేస్తే కలిగిన వైరాగ్యం నుండి పుట్టిన అపరాధ భావంతో కూడిన అసూయ ఛాయ కలగలిసిన ఆశ్చర్యం నుండి తేరుకున్న నా విద్యా విఫల అయోమయం ఈ రాతకు నేపథ్యం మా రోజుల్లో శ్రీ చైతన్య నారాయణ లేకపోవడం ఈ బాధకు నేపథ్యం మాకు లేని నారాయణ చైతన్యం ఇప్పటి పిల్లలకు ఉండడం ఈ అసూయకు నేపథ్యం మాకు లేని ర్యాంక్ గ్యారంటీ వెసులుబాటు కోచింగ్ ఇప్పటి పిల్లలకు ఉండడం ఈ చర్చకు నేపథ్యం మా ఊళ్ళో కనీసం మా జిల్లాలో ఇంతటి చైతన్యం అప్పుడు లేకపోబట్టే కదా మేమంతా యూనివర్సిటీ చెట్ల కింద ఏపీఎస్సి కోచింగ్ సెంటర్ల దగ్గర గోడలనునుకుని చదివి ఏ ర్యాంకు రాక ఎందుకు కొరగాక ఇళ్ళల్లో తిట్లు తింటూ ఇలా చెట్టుకొకరం పుట్టకొకరం అయిపోయాం మమ్మల్ని కూడా విజయవాడ చైతన్యంలో హైదరాబాద్ నారాయణ్లో గొడ్లచావిట్లో కట్టేసి ఉంటే ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఒకటి 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 అయ్యి రెండో మాటకు అవకాశం లేని విద్య సరస్వతులం అయి ఉండేవాళ్ళం కదా తప్పు మాది కాదు అప్పుడు నారాయణ చైతన్యం లేకపోవడానికి మాకు మాత్రం పత్రికల్లో అల్లు అర్జున్ కాలి గోటి కింద ఫోటోగా మిగిలిపోవాలని ఉండదా మాకు కూడా నారాయణ కూతుళ్ళ వెనక నెంబర్లుగా నిల్చోవాలని ఉండదా ఉంటుంది కానీ అప్పుడు ఖచ్చితంగా ఎంట్రన్స్లో వచ్చే పదివేల ప్రశ్నల్ని ఒడిసిపట్టి మాకిచ్చే నారాయణ లేదే పరీక్షల్లో ఖచ్చితంగా వచ్చే ఐదు వేల ప్రశ్నలను మాకు స్పూన్ ఫీడింగ్ ఇచ్చే చైతన్యం లేదే ఉంటే అవే చదివేవాళ్ళం కదా మాకు ర్యాంక్ వచ్చి ఈ పాటికి పేరు మోసిన డాక్టర్లై మీ రక్తం కళ చూసేవాళ్ళం కదా ఇంటర్లో బైపీసీ తీసుకోగానే మా పేరు ముందు డాక్టర్ బిరుదు విశేషణ పూర్వపద గౌరవంగా తోడవుతుందని మా తల్లిదండ్రులు ఎన్ని కళలుగా అన్నారు వారి కళలు కళ్ళలు చేసిన సంతానంగా మాకు గిల్టీ ఫీలింగ్ జీవితాంతం ఉండిపోయింది కదా తల్లిదండ్రుల కళ్ళల్లో ర్యాంకుల ఆనందం వెలుగులు చూడలేని సంతానంగా మా చేతగాని తనానికి నిష్కృతి లేదా యాభై అరవైల వయసులు దాటి జుట్లు నెరిసి కంటికి చత్వారం వచ్చిన ఈ వయసుల్లో అయినా నీటుగా నీటులు రాసే అవకాశం మాకు కల్పించాలని వయోజన విద్యకు నారాయణ చైతన్యం కొత్త చైతన్యం తీసుకురావాలని మేము కోరుతున్నాం మన టీవీ పీవీ డెబ్బై ఏళ్ల వయసులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాయడం నేర్చుకోలేదా మన సరస్వతి పుత్ర పుటపర్తి నారాయణాచార్యులు డెబ్బై ఏళ్ల వయసులో మృదంగం నేర్చుకోలేదా మేము యాభైల్లో అరవైల్లో నీట్లు జేఈ అడ్వాన్సులు రాయకూడదా మాకు అవకాశం లేదా మేమేమన్నా నీరవ్ మోడీల పదమూడు వేల కోట్లు ఎగ్గొట్టగలిగే రుణం అడుగుతున్నామా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి లేటు వయసులో అయినా చదువుకుంటామనే కదా అడుగుతున్నాం ఇప్పటి పిల్లల్లా ఐఐటీల్లో చదివి జీఆర్ఈలు రాసి టోఫెల్ రాసి అమెరికాలో ఎంఎస్ చేసి పచ్చకారుడు తెచ్చుకుని అక్కడే పచ్చటి పచ్చిక బయళ్లల్లో పచ్చగా బతకాలని మాకు మాత్రం ఉండదా ఎంతసేపు ఎర్ర రెడ్ రోజులో ఇరానీ ఛాయ్లో ఉస్మానియా బిస్కెట్ ముంచుకుని తినే దుస్థితేనా నిద్రపోని న్యూయార్క్ నగర వీధుల్లో చిల్డ్ బీరు తాగుతూ రోజు వీడియో కాల్లో తల్లిదండ్రులకు హెచ్చరికలు చెబుతూ డిసెంబర్ సెలవుల్లో మాత్రమే నాలుగు రోజులు ఇండియాకు వచ్చి చేతిలో బిస్లరీ వాటర్ బాటిల్ పట్టుకుని తిరుగుతూ భుజాలు ఎగరేస్తూ తెలుగును ఇంగ్లీషులా మాట్లాడాలని మార్క్ కూడా ఉంటుంది కదా అప్పట్లో ఎంట్రన్స్ పరీక్షల్లో ఖచ్చితంగా వచ్చే ఐదు వేల ప్రశ్నలు మాత్రమే చదివించే నారాయణ చైతన్య కోచింగ్ సెంటర్లు లేక కదా ఇలా అమీర్పేట రోడ్ల మీద గరీబుల్లో తిరుగుతున్నాం నీట్ ర్యాంకులు ఎలా సాధించాలో తెలిసిన ఈ చైతన్యలు అప్పుడు లేక కదా ఇప్పుడు మేము ఇలా అఘోరిస్తున్నాం నీట్ నాడి ఒక్క చైతన్యకే తెలియడం వల్ల కదా మా నాడి ఇప్పటికీ మాకే దొరకడం లేదు ఖచ్చితంగా పరీక్షలో వచ్చే ఐదు వేల ప్రశ్నలను చైతన్య మాకు కూడా చెప్పాలి మేము కూడా నీట్ రాయాలి వృద్ధులైన మేము కూడా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో నిలబడాలి మా ఫోటోలు కూడా ఏనాడు ఎంట్రన్సులు రాసి ఎరుగని అల్లు అర్జున్ ఖాళీ కింద పడాలి మా డిమాండ్కు కొత్త తరం నైతిక మద్దతు ప్రకటించాలి సమాజం మాకు అండగా నిలబడాలి కొడిగట్టిన మా చదువుల దీపం ప్రమిదలో ప్రభుత్వాలే ఉదారంగా రెండు చుక్కల చమురు పోసి ఒత్తిని ఒత్తి వెలిగించాలి మా విద్యా ఆశా దీపం ఆరిపోకుండా నారాయణ చైతన్య రెండు చేతులు అడ్డు పెట్టాలి లేకపోతే చాలా కష్టం ఇప్పుడు దీని కొనసాగింపుగా దీనికి సంబంధించిందే మరో విషయం చూద్దాం శ్రీ చైతన్య విద్యా సంస్థ సమయానుకూలంగా మొదలుపెట్టిన ఆన్లైన్ తరగతుల డిజిటల్ విద్యా వ్యాపారానికి రోహిత్ శర్మ అంటే క్రికెటర్ రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్ దాని పేరు ఇన్ఫినిటీ లెర్న్ శ్రీ చైతన్య ఇప్పుడు ఒక పేరు కాదు ఒక బ్రాండ్ ఒక చదువుల పెను పరిశ్రమ ఒక విప్లవం ఒక వేలం వెర్రి ఒక అది ఒక ఇది చెప్పడానికి వీల్లేని ఒక ఎన్నెన్నో అదంతే పత్రికలకు టీవీలకు వారు కోట్లకు కోట్లు ప్రకటనలు ఇస్తుంటారు కాబట్టి అదే పత్రికలకు ప్రాణ చైతన్యం కాబట్టి వారి గురించి ఏదైనా బ్రహ్మానందం భజగోవిందమే చైతన్య పదం స్థానంలో నారాయణ అన్న నామవాచకం పెట్టుకుంటే మిగతాదంతా సేమ్ టు సేమ్ నిజానికి నారాయణ చైతన్య కొంతకాలం ద్వంద్వ సమాసంగా కలిసి పనిచేసి ద్వంద్వాతీతమైన దేనికోసమో విడిపోయాయి రోహిత్ శర్మలో కెరీర్ పట్ల శ్రద్ధ ముందుచూపు నేర్చుకోవాలన్న తపన జట్టును విజయ తీరాలకు నడిపే నాయకత్వ లక్షణాలు ఉన్నాయట అవి చైతన్య విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని చైతన్య ఓనరమ్మ చెప్పిన మాట నిజమే కావచ్చు కెరీరు శ్రద్ధ నిజమే కెరీర్ మీద శ్రద్ధ లేక చైతన్యలో చేరక కొన్ని కోట్ల మంది కెరీరు తెగిన గాలిపటంలా చుక్కాలి లేని నావల తాడులేని బొంగరంలా అగమ్య గోచరంగా ఉంది ముందుచూపు నిజమే ముందుచూపుతో చైతన్యలో చేరడం వల్ల ఇక ఎవరికి వెనక చూపు పక్కచూపు అవసరం లేకుండా చూపు చక్కగా ఉంది తపన నిజమే తపించిపోవడం భావార్థకంలో తపన తపస్సు అవుతుంది చైతన్యలో తల్లిదండ్రులది తపన పిల్లలది తపస్సు నాయకత్వ లక్షణం నిజమే చైతన్య అందించిన ఒకటి 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 రెండు 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 మూడు ముప్పైలు నాలుగు నలభైలు ఐదు యాభైలు ఆరు అరవైలు శ్రీనివాస రామానుజన్ దిగి వచ్చినా చెప్పలేని ఇన్ఫినిటీ నెంబర్లు ఇన్ఫినిటీ లెర్నింగ్ నిజమే చైతన్య ఒక ఇన్ఫినిటీ అనంతం కానీ ర్యాంకులు మాత్రం ఫినిటీ పరిమితం ఈ ఫినిటీ పరిమిత ర్యాంకుల కోసం ఇన్ఫినిటీ అపరిమితంగా పోటీ పడడమే ఇన్ఫినిటీ లెర్న్ చక్కగా అర్థవంతమైన పేరు పెట్టారు చదువు ఒక చదరంగం నిజమే రోహిత్ శర్మ ఏం చదువుకున్నాడో మనకు తెలియదు కానీ చైతన్య చదువుకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు బహుశా చైతన్యకు చదువు ఒక ఆట అయి ఉంటుంది కాలేజీలు గ్రౌండ్లు విద్యార్థులు ప్లేయర్లు రుబ్బుడు రోలు బట్టి చదువులు నెట్ ప్రాక్టీస్లు పరీక్షలు టెస్ట్ మ్యాచ్లు అడ్వాన్స్లు నీట్లు ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు ర్యాంకులు స్కోర్లు ఆత్మహత్యలు డకౌట్లు షారూక్ పాఠం దీనికి సంబంధించిందే ఇంకొంచెం చూద్దాం ఒక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్కు సంబంధించి షారుక్ బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఈ చర్చలో ఆయన కూడా కలుపుతున్నాం నిజమే బైజూస్ ఆన్లైన్ పాఠాలకు షారుక్ బ్రాండ్ అంబాసిడర్ దేశంలో పిల్లల చదువులకు బైజూస్ ఆన్లైన్ పాఠాలు చెప్పే షారుఖ్ తన కొడుకు ఏ పాఠాలు చెప్పాడో మనకు తెలియదు ఆ అబ్బాయి అరేబియా నీళ్ల మీద తేలే నౌక మీద గంజాయి పాఠం చదువుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం చెబుతోంది బైజూస్ పాఠం చదివి షారుక్ కొడుకు నౌకా పాఠానికి వెళ్ళాడా చదవకుండా వెళ్ళాడా నౌక మీద ఆ పాఠంతో పాటు బైజూస్ పాఠం కూడా వింటున్నాడా అన్నది సీసీటీవీ కెమెరాలు మాత్రమే చెప్పగలిగిన విషయం ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి ఈ ఆదర్శాలు అభ్యుదయాలు డిజిటల్గా ఇంకా వేగంగా చదవచ్చు ఇంకా ఫలితాలు ఎక్కువ వస్తాయి అని అంటే దీని వెనక ఉన్న వందల వేల కోట్ల లక్షల కోట్ల వ్యాపారం ఏమిటో మనకు తెలుస్తూనే ఉంది మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అనేక జాతీయ అంతర్జాతీయ రెండు తెలుగు రాష్ట్రాల వార్తలతో పాటు సినిమా క్రీడా వార్తలు ధాత్రి ప్రత్యేక వ్యాసాలకు ఐ ధాత్రి డాట్ కామ్ వెబ్సైట్ ను చూడండి కామెడీ కార్యక్రమాల కోసం ధాత్రి ఫన్ చిప్స్ యూట్యూబ్ ఛానల్ చూడండి